దీపావళి అంటే దీపాల పండుగ. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆ రోజు లక్ష్మీదేవిని పూజించి ఇంట్లోకి ఆహ్వానించాలని అనుకుంటారు. దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే, నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి సరే అని పంపుతారట. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు 4 రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే కాదు, పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుందట. అందుకే వాటిని ఎప్పటికప్పుడు బయటపడేస్తూ ఉండాలి. పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడమే కాకుండా మనస్పర్ధలు వస్తాయి. ఇంట్లో మంచం విరిగి ఉన్నా, శబ్దాలు చేస్తూ ఉన్నా వాటిని బాగు చేయించాలి, లేదంటే బయటపడేయాలి. ఆగిపోయిన గడియారం, విరిగిన గడియారం ఉంటే పడేయాలి, లేకుంటే ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తాయట. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయటపడేయాలి. ఇంటి ముఖద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి ఉంటే వాటిని కూడా బయటపడేయాలి. చిరిగిన బట్టలు పడేసేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంటికి రాదు. గత ఏడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తి కొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళి రోజున ఆ దీపాలలో దీపాన్ని వెలిగిస్తే మహాలక్ష్మి కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.